కడప జిల్లా బ్రహ్మంగారి దేవస్థాన మఠాధిపతులుగా వెంకటాద్రి స్వామిని ప్రకటించిన మైతాకూరు శాసనసభ్యులు రఘురామరెడ్డి మీడియాతో మాట్లాడారు. అన్ని కుటుంబాలతో మాట్లాడి వారి సమ్మతితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కాబోయే మఠాధిపతులు వెంకటాద్రి స్వామి మాట్లాడుతూ తమకు అన్ని విధాలా సహకరించిన గ్రామస్తులకు మండల వైఎస్ఆర్ పార్టీ నాయకుడు వీర్ నారాయణ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చాలా విమర్శలు వచ్చాయి. కొంతమంది కొంతమంది కుటుంబ సంబంధం లేకుండా కానీ కూడా కొంతమంది దాన్ని వక్రీకరించి కొన్ని వ్యాసం చేయండి. ఏదేమైనా చాలా సంతోషం. ఈరోజు కుటుంబ సభ్యులంతా కలిసి ఒక ఏకాభిప్రాయం వచ్చారు. అది నిజంగా చాలా సంతోషం. మరి ఈనాడు తీసుకునే నిర్ణయం ప్రకారం ఫస్ట్ వచ్చేసి మరి పెద్దపాయ శ్రీ వెంకటాద్రి స్వామి వారు మొదట మీడియాధిపతిగా సేవైక్యం చెందిన తర్వాత ఇంత ప్రతిష్టాత్మకమైన ఈ మఠానికి ఎవరు ఉత్తరాధికారి చేయాలి అని, ఎవరు మఠాధిపతి చేయాలి అనే ఉద్దేశంతో ఎండోమెంట్ యాక్ట్ క్లియర్గా ఉన్నప్పటికీ ప్రజలందరూ కూడా ఆమోదించే విధంగా, ప్రభుత్వం యొక్క ఇంటర్ఫీరెన్స్ చాలా తక్కువ ఉండే విధంగా సయోధ్యతో ఈ వ్యవహారం కూడా నడపాలి అని దేవాదాయ శాఖ మంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం, అదే రకంగా గత 18వ తారీఖున మంత్రి గారు స్వయంగా వచ్చి యాక్ట్ ప్రొవిజన్స్ అనుకూలంగానే మీరందరూ సయోధ్య చేసుకొని ఈ యొక్క పీఠం యొక్క ప్రతిష్ట ఇనుముడింప చేసే విధంగా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మఠాధిపతులు శ్రీ శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు పరమదించారు. వాళ్ళ కుమారు రెండో కుమారు నా పేరు వీరభద్ర స్వామి. ఈ ఉత్తరాధికారిగా నన్ను నియమించినందుకు చాలా సంతోషం ఉంది. ధన్యవాదాలు. మేమంతా కుటుంబం అంతా కలిసి ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయము వెంకటాద్రి స్వామిది ఫస్ట్ మఠాధిపతిగా చేసినాము, తర్వాత వీరభద్ర స్వామిని ఉత్తరాధికారిగా చేసి గోవింద స్వామిని తదుపరి తదనంతరము గోవింద స్వామిని చేశారు.